हेलो फ्रेंड्स, वेलकम टू हनी टसल। ఈ రోజు నేను తీసుకునే చీర వచ్చేసి ఆరెంజ్ కలర్ చీర, పైన బుటాస్ వచ్చాయి। ఈ చీరకి గోల్డ్ బార్డర్ తో పాటు రాణి కలర్ అంచుంది। ఈ చీర పైన ఒక బ్రైడల్ డిజైన్ వేసి ఈ రోజు మీకు చూపించబోతున్నాను। ముందుగా ఇక్కడ సారీ బాడీ కలర్ దారం ఆరు వరుసలు తీసుకొని 3 నాట్స్ వేసి దారం అనేసి చీరకి అటాచ్ చేశాను। నిడిల్ నంబర్ 10 తీసుకున్నాను। ఎక్కడైతే నాట్ వేసానో అక్కడే నిడిల్ పెట్టి దారం తీసి ఒక లాక్ వేసుకోవాల। ఆ పక్కనే ఇంకొక లాక్, లాక్ అంటే సింగిల్ క్రోషెట్ వేసుకోవడం। ఇప్పుడు చైన్ చేసుకోవాల 3 4, 4 చైన్ వేసి స్ట్రెయిట్ గా పెట్టి ఎక్కడ వస్తే అక్కడ ఒక సింగిల్ క్రోషెట్ వేస్తూ దారాన్ని చీరకి లాక్ చేసుకోవాల। ఇంకొకసారి 4 చైన్, ఈ 4 చైన్ ని కూడా స్ట్రెయిట్ గా పెట్టుకోవాల। ఎక్కడ వస్తే అక్కడ ఒక సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాల। మళ్ళీ ఒకసారి 4 చైన్ స్ట్రెయిట్ గా పెట్టాల, ఒక సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాల। ఇప్పుడు మళ్ళీ చైన్ చేస్తున్నాను 2 3 4 5 6, 6 చైన్ వేసుకొని ఈ 6 చైన్ ని స్ట్రెయిట్ గా పెట్టి లాక్ చేసుకోకూడదు, కొంచెం ముందుకి అంటే ఒక 4 చైన్ అంత గ్యాప్ లో ఒక సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాల। ఈ 6 చైన్ అనేది ఇలాగ రౌండ్ షేప్ వస్తుంది, 4 చైన్ అనేవి ఫ్లాట్ గా వస్తాయి। ఈ 6 చైన్ పైన నెక్స్ట్ లైన్ లో ఆర్చ్ వస్తుంది, ఆ ఆర్చ్ రౌండ్ షేప్ రావడానికి 6 చైన్ అన్నమాట ఇలాగ ముందుకి లాక్ చేసుకోవాల్సి ఉంటుంది। మళ్ళీ 4 చైన్, 4 చైన్ ని స్ట్రెయిట్ గా పెట్టి ఎక్కడ వస్తే అక్కడ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాల। ఇంకొకసారి 4 చైన్ స్ట్రెయిట్ గా పెట్టి ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాల। 4 చైన్ స్ట్రెయిట్ గా పెట్టి సింగిల్ క్రోషెట్ వేసుకోవాల। ఇది వచ్చేటప్పటికి 3rd 4th చైన్ అయిపోయింది। నెక్స్ట్ ఇంకో 4 చైన్ ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాల, ఇది 4th 4th చైన్ అన్నమాట, 4 టైమ్స్ 4 చైన్ వేసాము। నెక్స్ట్ ఈ 4 చైన్ వచ్చేసి 5th నంబర్ 4 చైన్ అన్నమాట, దీనికి కూడా ఒక సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాల। ఇప్పుడు మళ్ళీ చైన్ చేస్తున్నాను, ఇక్కడ 6 చైన్ వేసుకోవాల, 6 చైన్ కి స్ట్రెయిట్ గా పెట్టకూడదు, కొంచెం ముందుకి అంటే ఒక 4 చైన్ గ్యాప్ అంత ప్లేస్ లో ఒక సింగిల్ క్రోషెట్ వేసి దారాన్ని లాక్ చేసుకోవాల। 6 చైన్ వచ్చేటప్పటికి ఒక రౌండ్ షేప్ వస్తుంది, ఇది ఒక 6 చైన్, ఫస్ట్ 3 టైమ్స్ 4 చైన్ వేసాను ఒక 6 చైన్, ఆ తర్వాత 5 టైమ్స్ 4 చైన్ ఒక 6 చైన్ వచ్చింది। మొత్తం ఈ లైన్ అంతా 5 టైమ్స్ 4 చైన్ ఒక 6 చైన్, 5 టైమ్స్ 4 చైన్ ఒక 6 చైన్ వేసుకొని వెళ్ళాలా। ఫస్ట్ స్టార్టింగ్ ఓన్లీ ఇక్కడ చూసినట్టుగైతే 3 టైమ్స్ 4 చైన్ వేసి ఒక 6 చైన్ వేసాను, మళ్ళీ 1 2 3 4 5 5 టైమ్స్ 4 చైన్, ఆ తర్వాత ఒక 6 చైన్ వచ్చింది, ఇది 6 చైన్, ఆ నెక్స్ట్ మళ్ళీ 1 2 3 4 5 5 టైమ్స్ 4 చైన్ తర్వాత మళ్ళీ ఒక 6 చైన్, మొత్తం సారీ అంతా 5 టైమ్స్ 4 చైన్ ఒక 6 చైన్ వేసుకుంటూ వెళ్ళాలా। స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఇక్కడ చూసినట్టుగైతే 3 టైమ్స్ 4 చైన్ వస్తుంది। ఇక్కడ ఫస్ట్ లైన్ అంటే ఏదైతే బేస్ లైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, 6 చైన్ తర్వాత 3 టైమ్స్ 4 చైన్ వేసుకొని లాస్ట్ ఎండింగ్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్ వేసాను। ఇప్పుడు 2 చైన్ వేసి దారాన్ని కట్ చేసుకోవాలి।
ఇక్కడొచ్చేటప్పటికి మొత్తం బేస్ లైన్ అంతా కంప్లీట్ అయిపోయింది. 5 times 4 chain ఒక 6 chain, 5 times 4 chain ఒక 6 chain ఇలా వస్తుంది. సెకండ్ స్టెప్ కోసం సేమ్ కలర్ దారం 6 వరుసలు తీసుకొని నాట్ వేసి చీర బ్యాక్ సైడ్ దారం పెట్టుకున్నాను. ముందుగా నేను చీర లోపల నిడిల్ పెట్టి ఒక లాక్ వేస్తున్నాను, అంటే నేను దారం వచ్చేసి చీరకి అటాచ్ చేశాను ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ లైన్లో 2 సింగిల్ క్రోషెట్ మధ్యన నిడిల్ పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. 2 సింగిల్ క్రోషెట్ తర్వాత ఇప్పుడు 4 చైన్ వేసుకోవాలి. 4 చైన్ వేసి నెక్స్ట్ లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్ పైన ఒక లాక్ చేసుకోవాలి, అంటే సింగిల్ క్రోషెట్ పైన ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవడం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి 4 చైన్ లాక్ పైన లాక్ చేసుకోవాలి. 2 times 4 chain వేసి లాక్ పైన లాక్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నిడిల్ పైన దారం తీసుకొని నెక్స్ట్ 6 చైన్ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫస్ట్ డబుల్ క్రోషెట్, నిడిల్పై దారం తీసి 6 చైన్ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సెకండ్ డబుల్ క్రోషెట్, నిడిల్పై దారం తీసి 6 చైన్ గ్యాప్లో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. థర్డ్ డబుల్ క్రోషెట్, ఫోర్త్ డబుల్ క్రోషెట్, ఫిఫ్త్ డబుల్ క్రోషెట్, సిక్స్త్ డబుల్ క్రోషెట్, సెవెంత్ డబుల్ క్రోషెట్, ఎయిత్ డబుల్ క్రోషెట్, నైన్త్ డబుల్ క్రోషెట్, టెన్త్ డబుల్ క్రోషెట్, 11th 12th. ఇది వచ్చేసి లాస్ట్ 13th డబుల్ క్రోషెట్. 13 డబుల్ క్రోషెట్ ఇలాగ 6 చైన్ గ్యాప్లో వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్, ఒక చైన్ వేసుకోవాలి. ఆ తర్వాత లాక్ ఏదైతే ఉంటుందో ఆ లాక్ పైన లాక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఫస్ట్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ 4 చైన్, 1 2 3 4, 4 చైన్ వేసి ఆ నెక్స్ట్ లాక్ పైన లాక్ చేసుకోవాలి. ఇంకొకసారి 4 చైన్ లాక్ పైన లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి 4 చైన్ వేసుకోవాలి. లాక్ పైన లాక్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 times 4 chain వేసి లాక్ పైన లాక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక చైన్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఒక 4 చైన్ ఉంటుంది, ఆ 4 చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు నిడిల్పై దారం తీసుకొని 6 చైన్ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఫస్ట్ డబుల్ క్రోషెట్, సెకండ్ డబుల్ క్రోషెట్, ఇక్కడ కూడా 13 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఫస్ట్ ఆర్చ్ మాదిరిగానే ఇక్కడ 13 డబుల్ క్రోషెట్ వేసి చూపిస్తాను. 13 డబుల్ క్రోషెట్స్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్,
ఒక చైన్ వేసుకోవాలి, లాక్ పైన లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫోర్ చైన్ లాక్ పైన లాక్ వేసుకోవాలి. ఫోర్ చైన్ లాక్ పైన లాక్ వేసుకోవాలి. ఇంకొకసారి ఫోర్ చైన్ లాక్ పైన లాక్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి త్రీ టైమ్స్ ఫోర్ చైన్ లాక్ పైన లాక్ వేసుకున్నాను. ఒక చైన్, నెక్స్ట్ ఫోర్ చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషియట్, నిడిల్ పైన దారం తీసి సిక్స్ చైన్ గ్యాప్లో డబుల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇక్కడ ఆర్చ్ వస్తుంది, ఇది వచ్చేసి థర్డ్ ఆర్చ్ అన్నమాట. ఇక్కడ కూడా థర్టీన్ డబుల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇక్కడ వచ్చేసి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఆర్చ్ తర్వాత టూ టైమ్స్ ఫోర్త్ చైన్ వేసి లాక్ పైన లాక్ చేశాను. ఇప్పుడు టూ చైన్ వేసి దారాన్ని కట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. నెక్స్ట్ స్టెప్ అంటే థర్డ్ స్టెప్ కోసం నేను బీడ్స్ తీసుకున్నాను. బీడ్స్ వచ్చేసి ఇలాగ పెద్ద సైజు రౌండ్ బీడ్స్ తీసుకున్నాను, అలాగే స్మాల్ గోల్డ్ కలర్ రౌండ్ షేప్ బీడ్ తీసుకున్నాను. ఈ టూ సైజెస్ బీడ్స్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ కోసం నేను రాణి కలర్ దారం తీసుకొని దారాన్ని నాట్ వేసుకొని చీరది బ్యాక్ సైడ్ పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు కూడా నేను చీర లోపల నిడిల్ పెట్టి దారం తీసి ఒక లాక్ చేసుకుంటున్నాను. అంటే డైరెక్ట్గా నేను చీరకి దారాన్ని అటాచ్ చేశాను. ఇప్పుడు ముందు లైన్లో లాక్ ఉంటుంది, ఆ లాక్ పైన లాక్ చేసుకోవాలా. ఇప్పటికి టూ లాక్స్ అయిపోయి ఇప్పుడు ఫోర్ చైన్ వేసుకోవాలా. ఫోర్ చైన్ వేసుకొని లాక్ పైన లాక్ చేసుకోవాలా. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్ చైన్ ఉంటుంది, ఆ ఫోర్ చైన్లో ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలా. ఇప్పుడు నేను బీడ్ తీసుకుంటాను. ఇందాక మీకు చూపించింది ఏదైతే బిగ్ సైజ్ బీడ్ చూపించానో ఆ బీడ్ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసి బీడ్ లాక్ వేసుకోవాలా. ఆ తర్వాత సేమ్ అదే ఫోర్ చైన్ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి ఒక సింగిల్ క్రోషియట్ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లాక్ ఉంటుంది, ఆ లాక్ పైన లాక్ చేసుకోవాలి. నిడిల్ పైన దారం తీసుకోవాలి. దారం తీసుకొని ఫస్ట్ బేస్ లైన్ ఆ పక్కనే ఫస్ట్ డబుల్ క్రోషియట్, ఈ రెండింటి మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషియట్ వేసుకోవాలి. ఫస్ట్ డబుల్ క్రోషియట్ నిడిల్పై దారం తీసుకొని ఫస్ట్ డబుల్ క్రోషియట్ సెకండ్ డబుల్ క్రోషియట్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషియట్ వేసుకోవాలి. సెకండ్ డబుల్ క్రోషియట్ ఇక్కడ వచ్చేసి టూ డబుల్ క్రోషియట్స్ అయిపోయిన తర్వాత బీడ్ తీసుకోవాలి. స్మాల్ బీడ్ ఏదైతే మీకు చూపించానో ఆ స్మాల్ బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలి. మళ్ళీ నిడిల్ పైన దారం తీసి ఆ నెక్స్ట్ టూ డబుల్ క్రోషియట్ గ్యాప్ మధ్యన నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషియట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషియట్. మళ్ళీ ఇప్పుడు నిడిల్ పైన దారం తీసి టూ డబుల్ క్రోషియట్ మధ్యన నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషియట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి బీడ్ తర్వాత సెకండ్ డబుల్ క్రోషియట్. టూ డబుల్ క్రోషియట్ తర్వాత మళ్ళీ ఒక బీడ్ తీసుకోవాలి. స్మాల్ బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాలి.
నిడిల్ పై దారం తీసుకొని 2 డబుల్ క్రోషెట్ మధ్యన గ్యాప్ లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ చేసుకోవాల బీడ్ తర్వాత ఇది ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఆ పక్కన ఇంకొక డబుల్ క్రోషెట్ బీడ్ తర్వాత సెకండ్ డబుల్ క్రోషెట్ 2 డబుల్ క్రోషెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోవాల బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసుకోవాల మళ్ళీ డబుల్ క్రోషెట్ చేసుకోవాల ఇది వచ్చేసి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఇది వచ్చేసి బీడ్ తర్వాత సెకండ్ డబుల్ క్రోషెట్ 2 డబుల్ క్రోషెట్ తర్వాత మళ్ళీ బీడ్ తీసుకోవాల బీడ్ లోపల దారం పాస్ చేసి నిడిల్ పై దారం తీసి 2 డబుల్ క్రోషెట్ మిడిల్ లో ఉన్న గ్యాప్ లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ చేసుకోవాల ఇది వచ్చేసి బీడ్ తర్వాత సెకండ్ డబుల్ క్రోషెట్ మళ్ళీ ఇప్పుడు బీడ్ తీసుకోవాల బీడ్ లోపల దారం పాస్ చేసి మళ్ళీ డబుల్ క్రోషెట్ చేసుకోవాల ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి 2 డబుల్ క్రోషెట్ తర్వాత ఒక బీడ్ తీసుకుంటున్నాం మళ్ళీ 2 డబుల్ క్రోషెట్స్ అయిపోయి ఇప్పుడు బీడ్ తీసుకోవాల బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసి డబుల్ క్రోషెట్ చేసుకోవాల ఇది వచ్చేసి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషెట్ లాస్ట్ ఏమొచ్చి లాస్ట్ డబుల్ క్రోషెట్ అండ్ బేస్ లైన్ మధ్యన ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో లాస్ట్ డబుల్ క్రోషెట్ వస్తుంది ఇది వచ్చేసి లాస్ట్ డబుల్ క్రోషెట్ మొత్తం ఆర్చ్ కంప్లీట్ అయిపోయింది ఆర్చ్ మీద 6 బీడ్స్ వచ్చాయి ఇప్పుడు లాక్ పైన లాక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఆర్చ్ పైన 6 బీడ్స్ చేసుకున్నాము ఆ తర్వాత 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ ఇప్పుడు బీడ్ తీసుకోవాలి బిగ్ సైజ్ రౌండ్ షేప్ గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసి బీడ్ లాక్ అదే 4 చైన్ గ్యాప్లో మళ్ళీ ఒక సింగిల్ క్రోషెట్ ఇప్పుడు వచ్చేసి లాక్ పైన లాక్ చేసుకోవాలి ఇప్పుడు 4 చైన్ లాక్ పైన లాక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ మళ్ళీ బీడ్ తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి మళ్ళీ బిగ్ సైజ్ బీడ్ తీసుకున్నాను బీడ్ తీసుకొని బీడ్ లోపల దారం పాస్ చేసి బీడ్ లాక్ సేమ్ 4 చైన్ గ్యాప్లో ఒక సింగిల్ క్రోషెట్ నెక్స్ట్ లాక్ ఉంటుంది లాక్ పైన లాక్ చేసుకోవాలి ఇప్పుడు నిడిల్ పైన దారం తీసుకోవాలి ఫస్ట్ బేస్ లైన్ ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఈ రెండింటి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లో నిడిల్ పెట్టి దారం తీసి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఆ నెక్స్ట్ ఫస్ట్ డబుల్ క్రోషెట్ సెకండ్ డబుల్ క్రోషెట్ గ్యాప్లో ఇంకొక డబుల్ క్రోషెట్ 2 డబుల్ క్రోషెట్ అయిపోయిన తర్వాత ఒక స్మాల్ బీడ్ తీసుకోవాలి బీడ్ లోపల దారం పాస్ చేసి నిడిల్ పై దారం తీసి డబుల్ క్రోషెట్ వేసుకోవాలి బీడ్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషెట్ ఇది వచ్చేసి సెకండ్ డబుల్ క్రోషెట్ ఇలాగే ఇక్కడ కూడా 6 బీడ్స్ వచ్చేటట్టుగా వేసుకోవాలి ఫస్ట్ ఆర్చ్ మాదిరిగానే ఫస్ట్ 4 చైన్ అలాగే ఈ 2 బీడ్స్ మధ్యన ఒక 4 చైన్ గ్యాప్లో కుచ్చు కట్టాల్సి ఉంటుంది ఇప్పుడు సెకండ్ ఆర్చ్ కంప్లీట్ చేసి చూపిస్తాను
సెకండ్ ఆర్చ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ ఆర్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాక్ పైన లాక్ చేసుకోవాలా. ఇలాగే వేసుకుంటూ ఈ లైన్ అంతా కంప్లీట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి థర్డ్ స్టెప్ అంటే థర్డ్ లైన్లో ఒక ఆర్చ్కి 14 డబుల్ క్రోషెట్స్ వచ్చాయి. ప్రతి 2 డబుల్ క్రోషెట్ తర్వాత ఒక బీడ్ వేసుకున్నాము. అలాగే బీడ్స్ వచ్చేటప్పటికి 6 బీడ్స్ వచ్చాయి ఒక ఆర్చ్ పైన. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగైతే థర్డ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 4 చైన్ వేసి లాక్ పైన లాక్ వేసుకున్నాను. ఇప్పుడు 2 చైన్ వేసి దారాన్ని కట్ చేసుకోవాలి. ఈ లాస్ట్కి ఎక్స్ట్రా థ్రెడ్స్కి నాట్ వేసి బ్యాక్ సైడ్ గమ్ అద్దుకోవాలా. డిజైన్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏదైతే 4 చైన్ గ్యాప్ ఉందో ఆ 4 చైన్ గ్యాప్లో కుచ్చు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగైతే కుచ్చు కట్టడం అయిపోయింది. 4 చైన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ 4 చైన్ గ్యాప్లో కుచ్చు కట్టి రెడీ చేశాను. కుచ్చు కోసం నేను 160 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకొని కుచ్చు కట్టాను. ఇక్కడ వచ్చేసి 2 బీడ్స్ మధ్యన కుచ్చు వచ్చింది. ఇలాగ రావడం వల్ల ఈ డిజైన్కి ఒక మంచి లుక్ వచ్చింది. ఇక్కడ ఆర్చ్లో మనకి ఫస్ట్ ఆరెంజ్ వేసాను, ఆ తర్వాత రాణి కలర్ థ్రెడ్ వాడాను. ఈ రెండు కలర్లు థ్రెడ్ చూడడానికి కాంట్రాస్ట్ కలర్ లాగా మనకి అనిపించినప్పటికీ డిజైన్లో ఈ రెండు కలర్లు వాడితే మనకి డిజైన్ అంత హైలైట్గా కనిపించదు. ఎందుకు అంటే ఈ రెండు కలర్లు ఇంచుమించు ఒకే మాదిరిగా ఉన్నాయి. ఎప్పుడైనా ఆర్చ్కి మీరు కాంట్రాస్ట్ కలర్లు తీసుకొని డిజైన్ చేస్తే అప్పుడు మనకి కుచ్చు డిజైన్ అనేది మంచి హైలైట్ అయ్యి లుక్ మంచిగా వస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. చీర ఫస్ట్లో మీకు చూపించాను, చీరలో ఈ రెండు కలర్లే ఉన్నాయి కాబట్టి ఈ రెండు కలర్ల దారం తీసుకొని ఈ డిజైన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఆర్చ్ సెంటర్లో స్టోన్ చైన్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. ముందుగా పొడవాటి స్టోన్ చైన్ తీసుకొని ఆర్చ్ మీద సెంటర్లో రౌండ్ షేప్లో మనం పెట్టుకోవాలా. ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కరెక్ట్గా మనం స్టోన్ చైన్ అనేది పెట్టుకోవాలా. పెట్టుకున్నప్పుడు రౌండ్ షేప్ ఇచ్చుకొని పెట్టుకోవాలా. మనకి కరెక్ట్ షేప్ వచ్చిన తర్వాత ఆ లెంత్ ఎంత ఉన్నదో చూసుకొని ఆ చైన్ని మనం ఒక్కసారి ట్విస్ట్ చేస్తే ఆ చైన్ని రెండు ముక్కల్లాగా అయిపోతాయి. ఇలాగ మనం మనకి కావాల్సిన ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలా. ఆ తర్వాత ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో గమ్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ పెట్టుకోవాలా. ఒకసారి రెండు కానీ 3 ఆర్చ్లకి గమ్ అనేది పెట్టుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది. గమ్ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత స్టోన్ చైన్ని ఇలాగ రెండు ఫింగర్లో తీసుకొని ఆ గమ్ము పెట్టిన ప్లేస్ మీద చైన్ని ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్న అంటే ఒక నిడిల్ కానీ ఏదైనా తీసుకొని ఆ చైన్ని కరెక్ట్గా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను. కరెక్ట్గా ఆ గమ్ము మీద ఈ స్టోన్ చైన్ అనేది పెట్టుకోవాలా. పెట్టుకున్న తర్వాత ఒక నిడిల్ తీసుకొని దానికి రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ స్టోన్ చైన్ అనేది పెట్టుకోవడం రెడీ అయిపోయింది. ఇలాగే మొత్తం చీరంతా రెడీ చేసుకోవాలి. మొత్తం చీరంతా పైన ఆర్చ్ వచ్చేటప్పటికి 16 ఆర్చ్ వచ్చాయి. అలాగే కుచ్చు వచ్చేటప్పటికి 17 వచ్చాయి. బిగ్ బీడ్ ఏదైతే యూజ్ చేసానో కుచ్చుది ఈ సైడ్ ఆ సైడ్ ఆ బీడ్ వచ్చేటప్పటికి 32 బీడ్స్ పట్టాయి. నా డిజైన్ మీకు నచ్చినట్టుగైతే లైక్ బటన్ ఒత్తి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త డిజైన్లు నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.